ప్రభాకర్ చౌదరి గారి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయిన వెకంటి ప్రభాకర్ చౌదరి గారి తరపు నుంచి మాకు రగ్గుల పంపన కార్యక్రమం చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. దయచేసి మా కాలనీ సమస్యలను కూడా కొంచెం గుర్తించగలరని మేము మొరపెట్టుకుంటున్నాము. గత 18 ఏళ్లుగా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. మా కాలనీకి రోడ్ల సమస్య కానివ్వండి, ఒక పట్టాల సమస్య కానివ్వండి, ఒక కాలుష్య నిర్మాణ సమస్య కానివ్వండి, కాలువ సమస్య కానివ్వండి, ఏ సమస్య లేదు మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మా కాలనీకి ప్రభుత్వంలో మేము ఉన్నామా లేమా అనే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాము. దయచేసి మా కాలనీని మీరు గుర్తుపెట్టుకొని మా కాలనీ ఏమేం ప్రభుత్వ పథకాలు అయితే అందుబాటులో ఉన్నాయో మాకు అవన్నీ సహాయపడగలని కోరుకుంటున్నాను. వాలంటీర్ ఉన్నారండి, వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోవడమే కానీ వస్తున్నాడు ఎప్పుడు, పింఛన్ల పంపకం అప్పుడు వస్తున్నాడు, ప్లస్ ఏదైనా సమస్య ఉందా అని ఫోన్లలో కనుక్కుంటున్నాడు. గత ఆ పిల్లోడైతే వచ్చిందైతే లేదు, గత 20 రోజుల నుంచి ఆ పిల్లోడు మా కాలనీకి అయితే రాలేదు. కాకపోతే ఫోన్లలో అడుగుతున్నాడు ప్రశ్నలు ఎట్లా ఏమి అనేది అడుగుతున్నాడు. ఎమ్మెల్యే గారు కూడా మా కాలనీకి ఏం రాలేదన్న, ఇక్కడ వరకు వచ్చినారంట. మళ్ళీ మా కాలనీ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్లలేదా అదైతే నాకు తెలియదు. మా కాలనీకి అయితే రాలేదు. బియ్యము 5 రకాల సరుకులు అండి అవి అందినాయండి. ఇంకా ఏం లేదు. మేము ఇండ్లలో బట్టలు బియ్యము ఇంకా నిత్యావసర సరుకులు ఇంకా మామూలుగా ఇండ్లలో తడిచిపోయి ఏమేమి ఉంటాయండి, ఇంట్లో సంసారం పెట్టుకునేకి ఏమేమి ఉంటాయి అవన్నీ అయితే తడిచిపోయినాయండి. బతికేది ఎట్లా అండి, ఏదో ఒకటి మాకు సహాయం చేయగలుగుతారని కోరడంతోనే మీ మీడియా ముందు మేము అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ కలిసి. 2000 ఇంకా రాలేదు రాలేదన్న. ఇంకా మొన్న అయితే స్టోర్ లో బియ్యం వేసినారు అంతే మాత్రము, మాకైతే డబ్బులు అయితే ఇంకా రాలేదన్న. ఊరికే చంద్రబాబు కొట్టాలంటున్నారు మాత్రం మాకు చైతన్య కళ్ళి పేరేసరికి ఎవరికి రాలేదన్న. చంద్రబాబు కొట్టాలి అంటారు, ఏదన్నా చూస్తే చంద్రబాబు కొట్టాలనే కదమ్మా వస్తాండి ఇది అంటున్నారు. చైతన్య కాలనీ మాకు ఇసరికి ఎవరు కానీ చెప్పడం లేదన్న. మా కాలనీ అక్కడ చూపి అట్లా చెప్తే సరిపోతుందన్న. మాకేం లేదన్న, సరుకులు ఒకటి ఇచ్చినారు, మొన్న వచ్చి బియ్యం ఇచ్చినారు 20 కేజీలు, ఆయిల్ ప్యాకెట్, ఎర్రగడ్డ అవి ఇచ్చినారు అని అంతే, ఇంకేమీ లేదు మాకి. మాకు బియ్యము బ్యాళ్ళు అన్నీ నానిపోయినాయన్నా. మా ఇంట్లో అయితే మొత్తం సామాన్లు అన్నీ పోయినా. మా ఇంట్లో అయితే కావాల్సిందే వచ్చి చూసుకున్నా, నాకేం కాదాడ. ఎవరు కానీ వచ్చి మాకైతే ఏమి సాయం చేయలేదు, ఎవరు వచ్చి మాకేం చెప్పలే. వంకల్లో అంటే తెలియక వేసుకున్నామన్నా. మాకి మాకు తెలియదు కదా, సలాం ఇస్తాం అది ఇస్తామంటే వేసుకోండి. కనీసం పట్టాలు లేవు, ఏం లేవు, ఎవరేం పట్టించుకోలే. అంత నీళ్ళు వచ్చినా కానీ ఏమైనారని కానీ మాకు ఎవరేం పట్టించుకోలేదన్నా.